తెలుగుని చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం, అదే మన సూపర్ స్టార్ కృష్ణ గారితో. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన్ని కలుసుకోవడం జరిగింది. అలాగే 3వ తారీఖు ఆయన మూవీ రిలీజ్ అవుతుంది, శ్రీశ్రీ మూవీ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళందరికీ కూడా మీరు ఒకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. అలాగే మన కృష్ణ గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అండి, మా తెలుగు వన్ తరపు నుంచి, అలాగే మట్టుగూరి బిజినెస్ అందరి తరపు నుంచి. థాంక్యూ వెరీ మచ్. మీకు కూడా అమ్మ. అండ్ శ్రీశ్రీ రిలీజ్ అవుతుంది సార్, ఒక్కసారి మీరు శ్రీశ్రీ నటిస్తున్నప్పుడు కథ విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? నేను బాగుంది అని ఫీల్ అయ్యాను. నటిస్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా చాలా బాగా వస్తుందనే అభిప్రాయం కలిగింది. సినిమా చూసినప్పుడు మాత్రం ఈ డైరెక్టర్ ఎంత కష్టపడి తీశాడు ఈ సినిమా, ఇంత బాగా వచ్చింది. 100% నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆ సినిమా చూసి. ఇంత తప్పు కూడా జరగలేదు, చాలా బాగా వచ్చింది. అమ్మ మీరు చెప్పండి, ఈ కథ 30 శివగారు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చి నటిస్తుంది, మా జీవితానికి దగ్గరగా ఉంది. ఇందులో పాట కూడా అలాగే ఉంది, అలాగా కథ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది. నేను కృష్ణ గారు యాక్ట్ చేసిన ఈ పిక్చర్, ఈ శ్రీశ్రీ మూవీ 3rd రిలీజ్ అవుతుంది. అమ్మాయిలందరికీ కూడా ఒక పండగగా ఈ సినిమా ఉంటుందని కోరుకుంటున్నా. ఈ మూవీ ఎంతో మంది అభిమానులకి ఎలాంటి ఒపీనియన్ ఇస్తుందండి? 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నా బర్త్డే గిఫ్ట్ వాళ్ళకి ఈ పిక్చరు, చాలా సంతోషిస్తారు, చాలా హ్యాపీగా సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వస్తారు. అండ్ ఈ మూవీని మీరు ప్రతి ఒక్కరు చూడొచ్చు అండి, పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. అంటే శ్రీశ్రీ అనగానే ఆయన గుర్తొస్తారు, శ్రీశ్రీ గారు. సో స్టోరీ అనేది అలాగే ఉంటుందా, లేకపోతే మీరు ఒక కామన్ మ్యాన్ లో జరిగే, అంటే న్యాయం జరగకపోతే ఒక కామన్ మ్యాన్ రియాక్ట్ ఎలా అవుతారు అనేది మీరు చూపించుతారు? అదే, న్యాయం జరగకపోతే ఎలా రియాక్ట్ అవుతాడు అనేదే కథ. ఇది కథ. ఆ శ్రీశ్రీ గారు ఎమోషనల్ గా ఆయనకి రాయటమే అలవాటు. ఈ శ్రీశ్రీ చేతల్లో చూపించడం, చేతల్లో చూపించడం. ఇలాంటి స్టోరీ తీస్తున్నప్పుడు మీకు ఇదివరకు తీసిన సినిమాలు ఏమైనా గుర్తొచ్చినాయా సార్? ఈ సినిమా తీస్తున్నప్పుడు సినిమాలో కథగా ఎన్నో సినిమాలు, ఇట్లాంటి విన్ సినిమాలు వచ్చి ఉండొచ్చు, బట్ మేకింగ్, ట్రీట్మెంట్, ప్రతి షాట్ కొత్తగా ఉంటుంది సినిమాలో. అమ్మ మీరు చెప్పండి, ఈ సినిమా చేస్తున్నప్పుడు, అరే ఇన్నేళ్ళ తర్వాత నేను ఈయనతో కలిసి నటిస్తున్నాను, ఎంతో ఎక్సైట్గా ఫీల్ అయ్యి ఉంటారు. చాలా చాలా అసలు ఆయన భావాలు అసలు ఎలా ఉండబోతున్నాయని అంటారు ఈ సినిమాలో. ఆయన భావాలు మీరు చూసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన 350 సినిమాలు చూశారు, 350 సినిమాలు తీశారు సార్. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా బెస్ట్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఆర్టిస్ట్. తెలుగు వన్ ద్వారా మీకు మరొకసారి అందరి స్టాఫ్ అందరి ద్వారా మీకు బర్త్డే శుభాకాంక్షలు అండి మేడం.